ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులకు పిఆర్సీ రిపోర్టును అందించడానికి ప్రభుత్వం అంగీకరించింది ఈ మేరకు అశోష్ మిశ్రా అందించిన రిపోర్టును ప్రభుత్వ వెబ్సైట్ ఐఎఫ్ఎంఎస్లో పొందుపరిచింది పిఆర్సి రిపోర్టులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ను నిర్ణయించింది డిఏ సున్నా పాయింట్ తొమ్మిది ఒక్క శాతంగా నిర్ణయించింది హెచ్ఆర్ఎస్ ల్యాబ్ల్లో భారీ పెరుగుదలను సూచించింది ముప్పై శాతం ఇరవై ఎనిమిది శాతం ఇరవై రెండు శాతం పద్నాలుగున్నర శాతం పన్నెండు శాతంగా నిర్ణయించింది పే స్కేల్స్ ఉద్యోగుల పే స్కేల్స్ ముప్పై రెండు గ్రేడ్లు ఎనభై మూడు స్టేజీలుగా నిర్ణయించింది గతంలో ఎనభై ఒక్క స్టేజులుగా ఉన్నదాని ఎనభై మూడు స్టేజులకు పెంచింది మాస్టర్ స్కేల్స్ కింది విధంగా ఉంది యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ రెండు పాయింట్ మూడు నాలుగు శాతం నుండి మూడు శాతంగా ఉంది ఇంక్రిమెంట్లో పెరుగుదలను ప్రతి మూడు సంవత్సరాలు లేదా డెబ్బై రెండు స్టేజ్ల వరకు ఉంటుంది అలాగే నాలుగు సంవత్సరాలకు మరొక పెరుగుదల ఉంటుంది తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంక్రిమెంట్లో పెరుగుదల ఉంటుంది ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి పీఆర్సీ అమలుకు నిర్ణయించింది మినిమం స్కేల్ ఇరవై వేలు మ్యాక్సిమం స్కేల్ లక్ష డెబ్బై తొమ్మిది వేలుగా నిర్ణయించింది స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఐదుగా నిర్ణయించడం జరిగింది హెచ్ఆర్ఎస్ ల్యాబులు ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ముప్పై శాతంగా నిర్ణయించడం జరిగింది ఏ ఉద్యోగులైతే హైదరాబాద్ నుండి వచ్చారో వారికి ముప్పై శాతం హెచ్ఆర్ఏ నిర్ణయించారు ఇరవై రెండు శాతం హెచ్ఆర్ఏ పది లక్షల జనాభా పైన ఉన్న ఉద్యోగులకు ఇరవై రెండు శాతం హెచ్ఆర్ఏగా నిర్ణయించడం జరిగింది ఇరవై శాతం హెచ్ఆర్ఈ రెండు లక్షల నుండి పది లక్షల జనాభా కలిగిన పట్టణాలలో ఇరవై శాతం హెచ్ఆర్ఏ నిర్ణయించారు పద్నాలుగున్నర శాతం హెచ్ఆర్ఏ యాభై వేల నుండి రెండు లక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో పద్నాలుగున్నర శాతం హెచ్ఆర్ఏగా నిర్ణయించడం జరిగింది యాభై వేల లోపల జనాభా కలిగిన అన్ని గ్రామాలు పట్టణాలలో పన్నెండు శాతం హెచ్ఆర్ఏను నిర్ణయించారు ఇక ఉద్యోగుల లీవుల విషయానికి వస్తే నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఐదు సీఎలను ప్రకటించడం జరిగింది చైల్డ్ కేర్ లీవులు నూట ఎనభై రోజులకు పెంచడం జరిగింది ఆర్థోపేడిక్ డిజేబుల్తో బాధపడే ఉద్యోగులకు స్పెషల్ సీఏలను ప్రకటించడం జరిగింది సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు మెడికల్ అనవెన్స్ ఐదు వందల రూపాయలకు పెంచడం జరిగింది డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షన్లకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది గ్రాట్యుటీ పన్నెండు లక్షల నుంచి పద్ పదహారు లక్షలకు పెంచడం జరిగింది డెత్ రిలీఫ్ విశ్రాంత మరియు రిటైర్డ్ ఉద్యోగుల డెత్ రిలీఫ్ను ఇరవై వేలకు పెంచడం జరిగింది ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ గతంలో మాదిరిగా ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలతో పాటు ముప్పై సంవత్సరాలకు కూడా అడిషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది